చూస్తున్నారు టెక్ బ్రాండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పోకో M2 ప్రో మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ మొబైల్ని ఆల్రెడీ లాంచ్ చేశారు, సో కాకపోతే ఇప్పుడు కొద్దిగా లేట్గా అయితే అప్డేట్ ఇస్తున్నాడు, మన ఛానల్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీకు అయితే డీటెయిల్స్ అయితే అందిస్తున్నాను. దీని డిజైన్ చూసుకున్నట్టు అయితే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయన్నమాట, ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్లో ఒక సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీని డిస్ప్లే డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్కి అయితే డిస్ప్లే సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB 6GB ఉంటుంది అన్నమాట. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB మరియు 128GB అయితే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎడ్రినోస్ 618 GPU అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది 2.3 GHz స్పీడ్తో అయితే ఈ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, క్లాకింగ్ స్పీడ్ అనమాట. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48MP మెయిన్ కెమెరా ఉంటుంది, F1.8 అపేచర్తో వస్తుంది. 8MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయన్నమాట, ఇది F2.2 అపేచర్తో రావడం జరుగుతుంటుంది. 5MP మైక్రో సెన్సార్ ఉంటుంది, F2.4 అపేచర్తో వస్తుంది. 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది, F2.4 అపేచర్తో అయితే రావడం అనేది జరుగుతుంటుంది. ఫ్రంట్ కెమెరా 16MP ఉంటుంది, F2.0 అపేచర్తో అయితే రావడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనికి సెక్యూరిటీ అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. వీటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని కనెక్టివిటీ గురించి చూసుకున్నట్లయితే బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది, డ్యూయల్ ఎల్టీకి అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇది అంటే మీరు 2 జియో సిమ్స్ అయితే ఎప్పటికైనా పెట్టి యూజ్ అనేది చేయవచ్చు అనమాట. అలాగే ఇది ఏకంగా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. 33 వాట్స్ అంటే చాలా, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 30 మినిట్స్లోనే 50% బ్యాటరీ ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే 2500 బ్యాటరీ ఎంఏహెచ్ అయితే ఫుల్ చేస్తారని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓసారి ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు చూద్దాం మనము. ప్రైజెస్ చూసుకున్నట్లయితే 4GB 64GB ఉంటుందిగా ఇప్పుడు ప్రైజెస్ అనమాట. ఇప్పుడు నడుస్తున్న ప్రైజెస్ 13,999 రూపీస్ పెట్టారు. 6GB 64GB ఉంటుందిగా 14,999 రూపీస్ అయితే పెట్టారు. అలాగే 6GB 128GB ఉంటుందిగా 16,999 రూపీస్ అయితే పెట్టారు. ఇది ఫ్లిప్కార్ట్ ఇప్పుడే చెక్ చేశాను, ఇది కమింగ్ సూన్ అని వస్తుంది. సో మీరు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ అనేది ఈ మొబైల్ని ఈజీగా చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట ఇవి. నేను నెక్స్ట్ వీడియోలో Realme 6i సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో అప్పుడు ఏది బెటరో మీరు దాన్ని బట్టి చూజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. మేము ఏ వీడియో తెచ్చినా మీరు మిస్ అవ్వకుండా మీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే వస్తుంది.